అందరికీ నమస్కారం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ గత కొద్ది రోజులుగా చాలామంది మిత్రులు పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు చాలా ఆందోళనగా మాట్లాడుతున్నారు జరగదా అందేదో జరిగినట్టు మాట్లాడుతున్నారు కానీ చరిత్ర చదువుకున్న ఒక విద్యార్థిగా నాకు పెద్ద ఆశ్చర్యమేమి లేదు ప్రతిరోజు పదవ తరగతి ప్రశ్నపత్రాలు పరీక్షా సమయానికి ముందే వాట్సాప్లో రావటం ఆ తర్వాత అవే ప్రశ్న అవే పేపరు పరీక్షలో రావటం ఎందుకు నేను పెద్దగా ఆశ్చర్యపోవటం లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం అమలు చేస్తున్న ఈ అంశాన్ని చాలా సంవత్సరాల క్రితం చాలా దశాబ్దాల క్రితం బ్రిటిష్ వారి పరిపాలనలో లార్డ్ మెకాలే చెప్పాడు ఒక జాతిని నిర్వీర్యం చేయాలనుకుంటే ఒక జాతిని శాశ్వత బానిసలుగా మార్చాలనుకుంటే విద్యా వ్యవస్థని ధ్వంసం చేసి విద్యా ప్రమాణాలు నాశనం చేస్తే సరిపోతుంది అప్పుడు ఆ జాతి ఆలోచించలేని జాతిగా తయారవుతుంది ఆ జాతిలో మేధోపరమైన అభివృద్ధి ఆగిపోతుంది అలాంటి వాళ్ళు ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నా ప్రభుత్వం అప్పుడప్పుడు వాళ్ళకి కాసిని మెతుకులు విసిరితే ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది అని అని శాశ్వత బానిసత్వాన్ని వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఆ బానిసత్వానికి అలవాటు పడతారు కాబట్టి పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకు చేయటం అనేది గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిపాలన గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది బానిస మనస్తత్వం ఉన్న ప్రజలు వాళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళు స్వయం సమృద్ధి సాధించే వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఉచిత పథకాల ద్వారా అలాగే ఇలాంటి ప్రశ్న లీకేజ్ ద్వారా ప్రజలకు తెలియకుండానే మొత్తం సమాజాన్ని బానిసత్వం వైపు శాశ్వతంగా వెనకబాటుతనం వైపు నడిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రులు ఎక్కువ రోజులు పరిపాలించవచ్చు అనే వ్యూహంతోనే ఆయన ఈ విధానాన్ని ఈ విధానం కాని విధానాన్ని అమలు చేస్తున్నాడు